బ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ. సో ఇవాళ మనం కొంచెం అవుట్డోర్ వచ్చాము. నేను చూపించబోయేది ఇవాళ స్టోనీ క్రీక్ మెట్రో పార్క్. జనరల్గా మనకు పార్క్స్ ఉంటాయి, కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి, ఒక మోస్తరువి ఉంటుంటాయి. కానీ ఇదేంటంటే ఇది నేషనల్ పార్క్ కాదు, ఇది మెట్రో పార్క్. బట్ చాలా పెద్దది, పెద్దది ఇన్ ది సెన్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ట్రైల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మనకు లేక్స్ ఉంటాయి అండ్ బీచెస్ ఉంటాయి. సో మనం ఒక్కొక్కటిగా చూద్దాం, ట్రై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంది బాగా. సో యానిమల్స్ కూడా ఏమైనా ఉంటాయో నాకు తెలియదు. సో మోస్ట్లీ కుదిరినంతలో చూద్దాం. ఓకే, ఐ థింక్ ఇది ఫుల్లీ ఫ్రోజన్ కూడా కాదు. మనం అడుగు పెడితే ఏంటంటే ఐ థింక్ మనం లోపలికి వెళ్తాం. బట్ సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ, హెవీ విండ్ ఉంది కానీ బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. సో ఇది ఐస్ క్రాకింగ్ సౌండ్ అండి, ఎందుకంటే స్నో కాదు, అది స్నో అంతా లైక్ పడి ఐస్ అయిపోయింది. అండ్ మోస్ట్లీ ఈ టెంపరేచర్స్లో మనకి ఏంటంటే మనకు వాల్వ్స్ అంటే నక్కలు అవన్నీ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ క్లైమేట్ ఎలా ఉన్నప్పటికీ అసలు ఆకులు లేకుండా ఆ ట్రీస్ అవన్నీ చూస్తే అదొక జస్ట్ పెయింటింగ్ లాగా, అంటే ఎంతో క్లీన్ పెయింటింగ్, ఎంతో బాగుండే పెయింటింగ్, చాలా బాగా అనిపించింది అండి చూసినప్పుడు. అక్కడ మీకు చిన్న షెడ్ లాగా ఉంది కదా, అక్కడ ఏంటంటే మనకు బెంచెస్ అవన్నీ ఉంటాయి. సో క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళు అక్కడ కుక్ చేసుకొని డైనింగ్ ఏరియా టైపు. అండ్ పక్కన చిన్న హట్ లాగా ఉంది కదా, అదేంటంటే రెస్ట్ రూమ్. సో తిన్న వాళ్ళందరూ చక్కగా కొంతసేపు కూర్చొని రిలాక్స్డ్గా, అండ్ ప్లే ఏరియా కూడా ఉంటుంది, పియాలలు అండ్ స్లైడ్స్ అన్నీ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళు కొంతసేపు టైంపాస్గా అలా కిడ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్లీ అది వింటర్లో కష్టమేమో. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక ట్రైల్కి వెళ్దాము, వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందాం. మోస్ట్లీ ఐసీగా ఉంది, చాలా స్లిప్పరీగా ఉంది. ఇది కరెక్ట్ టైం కాదేమో, బట్ స్టిల్ ఓకే, మనం ట్రై చేయొచ్చు కదా, ట్రై చేస్తుంది తప్పే ఉంది. వెళ్ళి ఎవరున్నా ఉంటే ఓకే, ఎవరున్నా లేకపోతే మనం ఫొటోస్ తీసుకొని ఇలా ఇంత తొందరగా బయటికి రావాలి, ఎందుకంటే బాగా చీకటి పడిపోయింది. ఓకే, చాలా అంటే చాలా ఐస్ కోల్డ్గా ఉంది. సో లెట్స్ గో టు అదర్ ట్రై. ఓకే, థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెరీ గుడ్ ఎగ్జైటింగ్ కంటెంట్ బ్లాగ్లో నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అండి. ఓకే, చూస్తున్నారు బట్ సబ్స్క్రిప్షన్ కొంతమంది చేసుకుంటున్నారు. సో జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. సో మీకు తెలుసు కొత్త వీడియోస్ వచ్చి.
హార్బర్స్ ఉంటారు కదా ఆ టైప్. సో అదన్నమాట బ్యూటిఫుల్ థింగ్. ఏంటి ఇది అనుకుంటున్నారా? ఇదే స్టోనీక్రీక్. యాక్చువల్గా చాలా పెద్దది అండ్ ఇప్పుడు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు క్లైమేట్ చూస్తే సన్సెట్కి రెడీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, కాకపోతే టూ విండీగా కూడా ఉంది. ఇది చాలా మంచి ప్లేస్ అండి, ఇది సన్సెట్ పాయింట్ అనమాట. సో సన్సెట్లో చాలా బాగుంటుంది ఇది. Let's go. Hala, walk chest, so we'll see if we find anything. ఇంత బ్యూటిఫుల్ వింటర్లో కూడా అందమైన సన్సెట్ చూస్తే చాలా బాగా అనిపించిందండి. అంటే ఇది అంత ఐస్ కోల్డ్ లేక్లో అంత బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ -70 degrees టెంపరేచర్లో చాలా, అంటే నిజంగా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అనిపించింది. అంటే ఇది ఒక పెయింటింగ్ లాగానో ఒక వాల్ పేపర్ లాగానో. అందరండి వాళ్ళ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.